నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. సో చట్టం అలాగే శిక్ష, చట్టాల పట్ల అవగాహన కల్పించి శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సమాజంలో చాలా మందికి అవగాహన లేదు. ఏ నేరం చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుందనే అంశంపైన ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి నేర సంకల్పం ఉన్న వాళ్ళు కూడా నేరం చేయకుండా ఉంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 501 గురించి తెలుసుకుందాం. అంటే పరువు నష్టం కలిగించేటువంటి ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేస్తే, ప్రింట్ ఆర్ ఎంగ్రేవ్స్, శిక్ష ఎలా ఉంటుందో అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. సో ఇంతకుముందు పరువు నష్టం గురించి తెలుసుకుందాం. ఆ పరువు నష్టం కేసు విషయంలో ఎటువంటి ఎక్సెప్షన్స్, మినహాయింపులు ఉంటాయనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ వేరు. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అనే హక్కును మిస్యూజ్ చేసుకుని ఆ యొక్క పరిధులు దాటి ఒక వ్యక్తి యొక్క పరువు ప్రతిష్ట దిగజారే విధంగా ప్రవర్తించడం వేరు. సో వాటికి తేడా ఏంటనే అంశాన్ని ఇంత ముందుకే మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన సమాచారం లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ 501. సో పరువు నష్టం కలిగించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ప్రింట్ చేసిన, ప్రింట్స్ ఆర్ ఎంగ్రేవ్స్, వాళ్ళకి ఎటువంటి జైలు శిక్ష ఉంటుందంటే వాళ్ళకి మినిమం 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేకపోతే జరిమానా, ఈ రెండు కూడా ఉంటాయి నేర తీవ్రత బట్టి. మనం చూస్తుంటాం సాధారణంగా సమాజంలో ఏంటంటే అవతలి వ్యక్తి యొక్క ఎదుగుదలని జీర్ణించుకోలేక ఒక వ్యక్తి కావచ్చు లేకపోతే ఒక సంఘం, ఒక సంస్థ కావచ్చు, వాళ్ళ యొక్క ఎదుగుదలను జీర్ణించుకోలేక కుళ్ళు స్వభావంతోనో లేకపోతే ఏదైనా ఒక దురుద్దేశంతోనో ఇష్టం వచ్చినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసి దాన్ని తీసుకెళ్లి బయట పంచిపెట్టి ఆ వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టను దిగజార్చే విధంగా కానీ, ఒక సంస్థ యొక్క పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా కానీ ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందనే అంశాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా జరిమానా కూడా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని ఆశ పెట్టి డబ్బులు ఇస్తాం లేకపోతే ఏదైనా ఒక కొనిస్తాం ఒక ఐటెం అని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీ చేత కొన్ని విషయాలు ప్రింట్ చేపించి ఆ విధంగా దుస్సాహసానికి పాల్పడవచ్చు, అబద్దపు సంగతుల్ని ప్రచురించి అవతల వ్యక్తి యొక్క పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తించవచ్చు. సో ఇటువంటి నేరాలకు పాల్పడితే మాత్రం కోర్టు వారు కఠినమైనటువంటి శిక్ష విధిస్తారు. వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ఆవేశంలోనూ లేకపోతే ఎవరో రెచ్చగొట్టారనో, పై అధికారుల, పై రాజకీయ నాయకుల యొక్క మెప్పు పొందాలి అనేటువంటి దురుద్దేశంతో కనుక మీరు అవతల వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టను దిగజార్చి అటువంటి నేరాలకు పాల్పడితే మీ భవిష్యత్తే నాశనం అవుతుంది. క్షణికా విషయంలో చాలా మంది ఆ విధంగా చేస్తుంటారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు అబద్ధపు రాతలు రాయడం చేస్తుంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే సెక్షన్ 354A ప్రకారంగా కూడా విభిన్న వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో కూడా చాలా కఠినమైనటువంటి జైలు శిక్ష ఉంటుంది కోర్టు వారు కనుక శిక్ష విధిస్తే. ముఖ్యంగా యువత ఏంటంటే ఈ రోజుల్లో నిజానిజాలు తెలుసుకోకుండా అవతల వ్యక్తి గురించి దుష్ప్రచారం చేయడం, అబద్దపు సంగతులను ప్రింట్ చేసి దాన్ని అందరికీ పంచిపెట్టి ఆ విధంగా అవతల యొక్క వ్యక్తికి గాని సంస్థకు గాని చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా నేరం. ఎందుకంటే పరువు ప్రతిష్ట అనేది ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఈ మిస్కమ్యూనికేషన్ ప్రజల్లోకి వెళ్లిపోయి అవతల వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంటుంది. నిజానిజాలు బయట పడేసరికి ఆల్రెడీ ఈ చెడు అనేది ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. కాబట్టి నిజానిజాలు తెలియకుండా కేవలం ఒక ఊహతోనో, ఆవేశంతోనో, ఒక భావనతోనో, స్వార్థంతోనో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం అది మీరు శిక్షార్హులు అవుతారు, మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది, మీ కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా సద్భావనతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు